వెహికల్ పెట్టేస్తామమ్మా, వెహికల్ పెట్టేసి ఆ వేస్ట్ అంతా తీసుకెళ్ళిపోతాం మేమే. పొద్దువాళ్ళ కూడా మొత్తం వస్తుంది మేడం. కంపల్సరీ ఏవైతే రెడీ హండ్రెడ్ గా దొరికినవైతే ఇమీడియట్ గా మరి ఫైన్ ఇంపోజ్ చేయండి. ఎందుకంటే చాలా వాళ్ళలో ఇదే ప్రాబ్లం వస్తుంది, చికెన్ సెంటర్ వేస్టేజ్ ఎక్కువ వస్తుందని. ఇమీడియట్ గా అయితే విద్యానగర్ జాంబాగ్ ఏరియాలో వాళ్ళకి వచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, అలాగే మా వార్డ్ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరున నాకు నమస్కారం. అలాగే ఇక్కడ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. సీసీ రోడ్డు అలాగే పైప్ లైన్ ఆర్సెస్ పైప్ లైన్ గురించి కూడా ఒకటే కోరిక, కాంట్రాక్టర్ గారిని అది తొందరలో పని పూర్తిగా చేయాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఈ రోజున 5వ వార్డు 17వ వార్డులో సీసీ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ డ్రైన్లు, అలాగే డ్రైన్కు సంబంధించినటువంటి ఆర్సీసీ పైప్ లైన్ ఇలా మొత్తంగా కలిపి 10,70,000 రూపాయల వర్త గల పనులకి ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. మరి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ఒకటే, మా వంతుగా మేము మౌలిక సదుపాయాలు, ప్రజలందరికీ కూడా అత్యవసరమైన మౌలిక సదుపాయాలు అయినటువంటి రోడ్లు, మరి ముఖ్యంగా డ్రైనేజీలను కూడా వేయిస్తూ ఉన్నాము. అలాగే మరి కొంత ప్లేస్ ఇరుకుగా ఉన్న వాటిలలో డ్రైనేజ్ ఏదైతే ఉందో, ఇంతకుముందు 5వ వార్డులో చూస్తున్నాము కొంత ప్లేస్ తక్కువగా ఉంది నడవడానికి, దానిలో డ్రైన్ అండ్ రోడ్ ఫార్మేషన్ వస్తుంది. మరి ఇమీడియట్గా గౌరవ కమిషనర్ గారు మేము కలిసి కూడా మరి దానిపైన ఆర్సీసీ స్లాబ్ ఉంటే కొంత రోడ్డు కూడా వెడల్పుగా ఉంటుంది, అలాగే ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని ఇమీడియట్గా అక్కడ ఆర్సీసీ స్లాబ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మరి మా వంతుగా మేము చేస్తున్నాం, మరి ప్రజలందరూ కూడా మీ బాధ్యతగా మీ వంతుగా మరి రోడ్లైనా డ్రైన్లైనా మేము వేసిచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా నీట్గా ఉంచాల్సిన బాధ్యత మాత్రం మీరు తీసుకోవాలి. అంటే ఎవరింటి ముందు వారు డ్రైన్లో చెత్త వేయకపోవడం కానివ్వండి, ప్లాస్టిక్ వస్తువులు వేయడం కానివ్వండి, ఇంట్లో మిగిలిపోయినటువంటి అన్నం మెతుకులు అవి వేయకపోవడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే రోడ్లు ఎక్క డ్రైన్లు ఎక్కడ బ్లాక్ అవ్వవు. డ్రైన్ బ్లాక్ అవ్వడం వల్ల అక్కడ చెత్త చెదారం అంతా అక్కడిదక్కడే మిగిలిపోయి ఉండి దానివల్ల దోమలు, పందులు, మళ్ళీ అనారోగ్యం, దుర్వాసన, వాసన రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకే ప్రజలందరూ కూడా ఎవరి ఇంటి ముందు ఎవరి చుట్టుపక్కల వాళ్ళు కూడా మరి ఇంతకుముందు మరి 5వ వార్డులో చూసుకున్నట్టయితే ఖాళీ ప్లేస్లు ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ ఖాళీ ప్లేస్లు. మరి పక్క వాళ్ళే చెప్తున్నారు మేడం ఇంటి ముందు అటు ఇటు చెత్త ఇస్తున్నారు అని. మరి కొంచెం దయచేసి వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీరు అటో వాళ్ళు ఇటు వాళ్ళు ఆ ఖాళీ ప్లేస్ ఉంది కదా అని అందులో చెత్త పడేస్తూ ఉంటే మళ్ళీ దుర్వాసనను, దుర్గంధం, దోమలు అన్నీ మీకే మళ్ళీ ఎవరికో రావు, ఆ పక్కనున్న వాళ్ళందరికీ వస్తుంది, మీకే న్యూసెన్స్గా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకే దయచేసి ఒకసారి ప్రజలందరూ కూడా ఎవరింటి పరిసరాలు వారు శుభ్రంగా ఉంచుకునే విధంగా చేస్తే కూడా ఇద్దరికీ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచించినట్టయితే మంచి రోడ్లు డ్రైన్లు కూడా నీట్గా ఉంటాయి ఎక్కడికక్కడ. అలాగే మా పారిశుద్ధ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కూడా వారి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మరి కరోనా కూడా మళ్ళొక్కసారి కోరలు తెరిచింది, ఎక్కువగా విజృంభిస్తుంది, ప్రజలందరూ కూడా మరి జాగ్రత్తలు మరి ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మాస్క్ ధరించడం తప్పనిసరి ప్రతి ఒక్కరూ కూడా, అలాగే మరి భౌతిక దూరం పాటించడం, మరి ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు వాడడం, అవసరం ఉంటేనే తప్ప బయటికి వెళ్ళకపోవడం ఇలాంటివి చేస్తే మరి ప్రజలందరూ మనందరం కూడా సేఫ్గా ఉండొచ్చు. మరి మరొకసారి ప్రజలందరూ కూడా ఇదంతా గుర్తుంచుకోగలరు. అలాగే
పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా మా మహిళా సోదరి మల్లందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఎందుకంటే మేడం మా మహిళా సోదరి మల్లలు ఎప్పుడు అంటుంటారు ఈ విషయంలో అనుకోవచ్చు కానీ తప్పదు మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే దిశగా మరి మా మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇంటిని ఎలాగా చక్కదిద్దుతారు మరి పట్టణాన్ని కూడా మీకు ఎక్కువ బాధ్యత ఉంది ముఖ్యంగా స్వచ్ఛ జగిత్యాలుగా మార్చే దిశగా తడి చెత్త పొడి చెత్త బుట్టలు అనేవి మేము గత సంవత్సరం క్రితమే డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాము మరి మా మహిళా సోదరి మల్లందరినీ కోరుతా ఉన్నాం ఎవరి ఇళ్లలో వారు మరి తడి చెత్త పొడి చెత్త గ్రీన్ అండ్ బ్లూ బిన్స్ ఇచ్చి ఉన్నాము తడి చెత్త కోసం పొడి చెత్త కోసం మరి మీకు మరొకసారి సూచనలు చేస్తూ ఉన్నాను కోరుతా ఉన్నాను తడి చెత్త వేరే పొడి చెత్త వేరు చేసి ఇళ్లలోనే మరి బండికి ఇచ్చేటప్పుడు మున్సిపల్ బండి వస్తుంది చెత్త వెహికల్ వస్తుంది దానికి అలానే వేరుగానే వారికి ఇవ్వండి మరి కొత్తగా కంపార్ట్మెంట్ ఉన్న ఆటోలు కూడా తీసుకొని ఉన్నాం ఇచ్చాము తడి చెత్త వేరే పొడి చెత్త వేరే వారు కూడా వేరే వేరే వేసిస్తారు మరి తడి చెత్త అనేది కంపోస్ట్ యార్డ్కి వెళ్తుంది పొడి చెత్త అనేది క్యాప్లు వేరే వేరే చేసి రీసైక్లింగ్ కోసం పంపిస్తూ ఉంటారు ఫ్యాక్టరీకి మరి పొడి తడి చెత్త అనేది కంపోస్ట్ యార్డ్లో కంపోస్ట్గా తయారై ఎరువుగా మారుతుంది మరి పొలాలకో రైతులకో అలాగే మరి ఇంట్లో చెట్లు పెంచుకుంటున్నారు ఇప్పుడు గార్డెనర్ చేస్తున్నారు రూఫ్ గార్డెన్ అని ఇంట్లోనే గార్డెన్ చేసుకునే వాళ్ళు కూరగాయ మొక్కలు పెంచుకునే వాళ్ళు వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాడుకోవచ్చు మరి ఈ విధంగా చేస్తూ ఉంటాం మరి తడి చెత్త పొడి చెత్త రెండు కలిపితే ఏంటంటే అవి ఎన్ని సంవత్సరాలైనా మురిగిపోవు జల కాలుష్యం అవుతుంది భూ కాలుష్యం అవుతుంది వాయు కాలుష్యం అవుతుంది తిరిగి మొత్తం వాతావరణమే కాలుష్యం అయిపోతుంది మళ్ళీ ఎఫెక్ట్ మనకి ఎవరికో కాదు అందుకని దయచేసి ఒక విషయాన్ని ఆలోచించండి మరి తొందరలోనే ఎఫ్ఎస్టీపీ ఈకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది అలాగే డిఆర్సీసీ సెంటర్ కూడా ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది మరి డంప్ యార్డ్ పక్కన కూడా ఆల్రెడీ నల్లగుట్ట దగ్గర కంపోస్ట్ యార్డ్ అక్కడ కంపోస్టింగ్ జరుగుతుంది మరి కొత్తగా ఇంకా ఎక్కువ కెపాసిటీతో కూడా ఒక కంపోస్ట్ యార్డ్ తొందరలోనే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన గారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది మనం ఇంత పెద్ద పట్టణానికి చిన్న కంపోస్ట్ యార్డ్ సరిపోదు ఇంకా పెద్దగా ఎక్స్టెండ్ చేయాలని మరి సూచనల మేరకు మరి నర్సింగపూర్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి డంప్ దగ్గర ఇంకొక కంపోస్ట్ యార్డ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం తొందరలోనే దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుపుకుంటాము అలాగే మరి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలి మరి అవి ఇవని మరి అటు వార్డులు ఇంతకుముందు 38 ఉండే ఇప్పుడు 48 అయ్యాయి వార్డులు పెరిగాయి అదేవిధంగా మరి సిబ్బంది అంతకుమించి కూడా ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు మరి కరోనా టైం కానివ్వండి పెద్దది అతిపెద్ద బాధ మనకు కరోనా వచ్చి పడ్డది అలాంటి టైంలో కూడా పనిచేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ శానిటైజేషన్ చేయడం అలాగే నీట్గా ఉంచడం ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉన్నారు గౌరవ కౌన్సిల్ సభ్యులు వివిధ వార్డ్ కౌన్సిల్ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు చక్కగా యాక్టివ్గా రోడ్లు డ్రైన్లు నీట్గా ఉండేలా చూసుకుంటూ ఉన్నారు మరి జగిత్యాల పట్టణానికి మా మున్సిపల్ తరఫున ఒక మంచి అచీవ్మెంట్ స్వచ్ఛ సర్వేక్షణ్లో సౌత్ ఇండియాలోనే 100,000 జనాభా గల వాటిలలో సిటిజన్ ఫీడ్బ్యాక్ అంటే ప్రజాభిప్రాయ సేకరణలో మన జగిత్యాల మున్సిపాలిటీ ఫస్ట్ వచ్చింది సౌత్ ఇండియా జోన్లోనే ఫస్ట్ వచ్చింది ఇది చెప్పడానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అలాగే మరి పట్టణ ప్రజలందరి అభిప్రాయం ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజలందరి అభిప్రాయం ఏది మరి ప్రజలందరికీ ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగంలో మరి ప్రతిపక్ష నాయకులు మరి ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ గ్రహించాలి మరి ప్రజలందరికీ కూడా తెలుసు మీకు కూడా తెలుసు చేస్తున్నారు అవి అసత్య ఆరోపణలే అని మరొకసారి గుర్తుపెట్టుకోండి ఆరోపణలు చేసే ముందు అది సత్యమా ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉందని ప్రజలైతే చూస్తున్నారు ప్రతి ఒక్కటి చూస్తున్నారు మరి వారి అభిప్రాయమే ఇది స్వచ్ఛ సర్వేక్షణ్లో వారే ర్యాంక్ ఇవ్వడం జరిగింది సౌత్ ఇండియా జోన్లోనే జగిత్యాల పట్టణానికి మరి ఇంకొకసారి అలాంటి ఆరోపణలు ఇవ్వడం మానుకొని అభివృద్ధి చేద్దాం ముందుకు కలిసి రావాల్సిందిగా కూడా కోరుతుంది ప్రజలందరినీ కూడా కరోనాకి సంబంధించినటువంటి బాధ్యత జాగ్రత్తలన్నీ కూడా బాధ్యతగా పాటించాలని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలకి గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరి మణి పద్మసింగారావు గారికి గుగ్గిల హరీష్ గారికి మరి ఆఫీస్ సిబ్బందికి ఇచ్చేసినటువంటి వార్డు వాస్తవ్యులకు మరీ ముఖ్యంగా సమయం ఏదైనా కానివ్వండి పరిస్థితులు ఏవైనా కానివ్వండి మాకు ఎన్నంటే ఉండి మా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ.